అఖిల భారత 66వ సహకార వారోత్సవాలను ప్రొద్దుటూరులో ఘనంగా జరుపుకున్నారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చిన పటిష్టమైన సహకార వ్యవస్థ నేటికీ మనగలుగుతోందంటే ఈ వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం, విశ్వాసమే కారణమన్నారు. 66వ సహకార వారోత్సవాలను ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని రాయవరంలో ఉన్న రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో బీపీడీ ఎంపీడీ విద్యార్థులకు సహకార వ్యవస్థపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆపరేటివ్ డివిజనల్ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ సహకార వ్యవస్థ సమిష్టి ప్రయోజనాల కోసం ఏర్పడిందన్నారు. సహకార రంగంలో ఏర్పడ్డ సంస్థలు ఆర్థిక లావాదేవీలు చేస్తే తిరిగి అవి రిజర్వ్ బ్యాంక్ నిబంధనల మేరకే పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ పరిధిలోకి వస్తుందో ప్రజలు సహకార సంస్థలు పెట్టే ప్రతి పైసాకు భరోసా ఉంటుందన్నారు. సహకార రంగంలో ప్రారంభమైన ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ 100 ఏళ్లు పూర్తి చేసుకుని ప్రజలకు ఆర్థిక లావాదేవీల విషయంలో సేవలు అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. అంతకుముందు టౌన్ బ్యాంక్ సీఈఓ రమణ మాట్లాడుతూ సహకార రంగాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఇంతకన్నా మెరుగైన పటిష్టమైన వ్యవస్థ మరొకటి లేదన్నారు. టౌన్ బ్యాంక్ చైర్మన్ ఎల్లాల కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చిన ఈ సహకార వ్యవస్థకు సంబంధించి ప్రజలకు తెలియచేసేందుకు ఆయన జయంతి వేడుకలను ఇలా సహకార వారోత్సవాలుగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ సొసైటీ కాలేజ్ ప్రిన్సిపల్ గురప్ప, డిఆర్ ఆర్ ప్రభాకర్, టౌన్ బ్యాంక్ ఉపాధ్యక్షులు మడూర్ ప్రతాప్ రెడ్డి, లింగాపురం సహకార బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్సీపీఈ కాలేజీలో చదువుకుని ఇక్కడే అధ్యాపకునిగా ప్రిన్సిపల్గా పనిచేసి ఈ నెలలో పదవీ విరమణ చేస్తున్న డాక్టర్ గోపాల్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కోఆపరేటివ్ వ్యవస్థ అనేది ఎందుకంటే ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఈ కాలేజీలో ప్రతి స్టాఫ్గా లెక్చరర్స్ కానీ సబ్ స్టాఫ్ కానీ అందరూ మా టౌన్ బ్యాంకులో మెంబర్లు. పూర్వం అందరూ కూడా మా దగ్గర లోన్ తీసుకునేవాళ్ళు. సో ఈ కోఆపరేటివ్ వ్యవస్థను గురించి ఈ స్టూడెంట్స్ కూడా, ఎందుకంటే వీళ్ళంతా భావితరాల టీచర్స్ అంతా, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ జనరేషన్కు ఈ కోఆపరేటివ్ అంటే ఏమి, దీని ప్రాముఖ్యత ఏమి అని మీరందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో పెడతా ఉంటాము. సో ఆ సందర్భంలో ఈ సంవత్సరం మేము ఈ రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ కాలేజీలో పెట్టాలని నిర్ణయించి ఈరోజు ఈ విధంగా జరుపుకొంచున్నాము. ఈ కోఆపరేటివ్ గురించి మాకంటే కూడా పెద్దలు గురప్ప సార్ కానీ డిఎల్సిఓ గారు కానీ వీళ్ళు చాలా చక్కగా వివరిస్తారు. మీరందరూ కూడా ఈ కోఆపరేటివ్ వ్యవస్థను గురించి తెలుసుకొని మీ భావితరాల నెక్స్ట్ మీ పిల్లలు మీ స్టూడెంట్స్కి అందరికి కూడా దీని గురించి తెలియజేయాలని కోరుకుంటూ ఇప్పుడే మన సీఈఓ గారు మాట్లాడుతూ ఈ టౌన్ బ్యాంక్ అన్నది ఆర్బీఐ యాక్ట్ ప్రకారం కాదు అట్లానే అన్నారు. యాక్ట్ ప్రకారమే ఒక సంఘం ఏర్పడిందంటే సహకార సంఘం అన్నది, సహకార అనే పదముతో ఏర్పడిన ప్రతి సంఘము కూడా సహకార చట్టం పరిధిలోకి వస్తుంది. అయితే ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు చేసేటటువంటివి అటువంటి సంఘాలను కొన్ని కండిషన్స్ తోటి ఆర్బీఐకి అనుసంధానం చేస్తారు. ఉదాహరణకు 1 లక్ష రూపాయలు షేర్ క్యాపిటల్ అమౌంట్ ఉంటే కనుక కంపల్సరీగా ఆర్బీఐ వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి. అంటే ఆర్థిక పరమైన వ్యవహారాలు లావాదేవీలు చేసే ఏ సంఘమైనా కూడాను ఆర్బీఐ లైసెన్స్ ఉండాలి. ఆర్బీఐ లైసెన్స్ ఉంటే కనుక అది మీకు గట్టి భద్రతనిస్తుంది. అంటే ఆర్థిక శాఖమైన ఆ సొసైటీ ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, తర్వాత దానికి ఎన్నో జరగచ్చు, ఎన్నో మీరు చూసింటారు కూడా. కానీ ఆర్బీఐ వారి లైసెన్స్ వాళ్ళ ఇన్స్పెక్షన్, వాళ్ళ రెగ్యులర్ చెక్ ఇన్స్పెక్షను, తర్వాత ఆడిట్, ఇవన్నీ ఉండడం వల్ల మీ డబ్బుకు మీ దానికి భద్రత ఉంటుందన్నమాట. ఆ ఒక్క విషయంలో మాత్రం ఆర్బీఐ వాళ్ళ రూల్స్కు సహకార చట్టం పనిచేయదు. ఆర్థిక లావాదేవీలు ఆర్బీఐ నిబంధనల ప్రకారమే చేయాల్సి ఉంటుంది. అప్పుడే దానిని బ్యాంక్ అని అంటాం. మామూలుగా భారతదేశంలో ఏ బ్యాంక్ అయినా కూడా ఆర్బీఐ లైసెన్స్ తీసుకోవాల్సిందే. బ్యాంకుగా అనే వ్యవహారాలు చేస్తే లైసెన్స్ ఉండి తీరాలి. అలా కాకుండా సంఘంగా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కోఆపరేటివ్ సొసైటీ చాలా మటుకు సంఘాలుగా ఉంటున్నాయి, లావాదేవీలు చేస్తున్నాయి, వాళ్ళు కూడా లోన్లు ఇస్తున్నారు, వాళ్ళు కూడా డిపాజిట్స్ కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా అన్నీ చేస్తున్నారు. కానీ ఆర్బీఐ లైసెన్స్ ఉండదు. ఆర్బీఐ లైసెన్స్ ఉన్నప్పుడు మీ దానికి అది చట్టపరంగా ఒక భద్రత, ఒక హామీ, ఒక బ్యాంక్ అంతే. బ్యాంక్ అనగానే అది మీకు ఆర్బీఐ లైసెన్స్ వేసేసిందంటేనే దాంట్లో ఇన్సూరెన్స్ ఉంటుంది, మీ క్లెయిమ్స్ మీకు ఎప్పటికీ కూడా ఒక భద్రత అన్నమాట, మీ డబ్బు ఎక్కడికి పోదు. అలా కాకుండా ఈ మధ్యలోనే విన్నాం మనము, సెంట్రల్ రిజిస్ట్రార్ వారు చేసినటువంటి సహకార చట్టం కింద రిజిస్టర్ అయిన కొన్ని సంస్థలు ఆ పేరు పెట్టుకొని వాళ్ళు
ఈ డైలీ డిపాజిట్స్ ఇలాంటివన్నీ కలెక్ట్ చేస్తున్నాయి. అది వాటికి ఆర్బీఐ లైసెన్స్ లేదు. తర్వాత ఆ వాటి సెంట్రల్ రిజిస్ట్రార్ వారు ఏం చేస్తారంటే కొన్ని పవర్స్ స్టేట్ రిజిస్ట్రార్కు డెలిగేట్ చేస్తారు. వాళ్ళు కేవలం రిజిస్టర్ చేసేస్తారు. ఆ లావాదేవీలపైన కానీ వాళ్ళు డిపాజిట్ చేసినటువంటి వాటిపైన కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు అని ప్రత్యేకంగా నోటిఫికేషన్ కూడా ఇస్తారు. ఇంకా ఏమైనా ఉంటే లోకల్గా ఉన్నటువంటి ఆయా రాష్ట్ర సహకార సంస్థలే వాటిని చూసుకోవాలి, వారి దగ్గరికి మీరు పోవాలని ఆ పవర్స్ కూడా మాకే ఇచ్చారు. అంటే ఇది సంఘము బ్యాంకు అనేదానికి మీకు తేడా చెప్తున్నాను. సంఘాలపైన కంపల్సరీగా సంఘం యొక్క చట్టం యొక్క దృష్టి ఉంటుంది. ఆ చట్టంలోకి అనుగుణంగా చట్ట ప్రకారం అనుగుణంగా మేము ఆ సంస్థలు పనిచేస్తున్నాయి లేదా ఆ సొసైటీలు పనిచేస్తున్నాయి లేదా వాటికి ఆడిట్ జరుగుతుందా లేదా ఆడిట్లో లోటుపాట్లు ఏంటి, ఇన్స్పెక్షన్లు ఏంటి, తర్వాత అది ఎలా దాన్ని అభివృద్ధి చేయాలి, వాటి వ్యవహారాలను ఎలా పెంచుకోవాలి, ఎలా అది సహకారం అంటే ఏంటి, 10 మంది కోసం ఒకరు, ఒకరి కోసం 10 మంది అంటే మీరు ఒకే ఆశయం కలిగి ఒకే సమస్యను ఎదుర్కొంటున్నటువంటి ఒక 10 మంది కలిసి ఒక్కరిగా ఫేస్ చేసినకంటే 10 మంది కలిసి దాన్ని సులభంగా సాల్వ్ చేసుకోగలరు ఆ ఉద్దేశంతో. అంటే అవి ఆర్థికపరమైనవి కావచ్చు, వ్యాపారపరమైనవి కావచ్చు, తర్వాత మీరు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తుల గురించి పరంగా కూడా కావచ్చు.